లైఫ్ మొత్తాన్ని ఒక మైక్రోస్కోపిక్ పర్స్పెక్టివ్లో గమనిస్తే ఎన్ని సంవత్సరాలు బతికాం, ఎంత గొప్పగా బతికాం, ఎన్ని సక్సెస్లు వచ్చినాయి, ఇవన్నీ చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద మూమెంట్స్ యూ లివ్. జీవితం మొత్తంలో నువ్వు చివరాకన్నా గుర్తుంచుకునేవి లైఫ్ బిగినించి ఎండ్ వరకు ఉన్న చాలా మూమెంట్స్ మాత్రమే. ఆ మూమెంట్సే నువ్వు, ఆ మూమెంట్సే నీ లైఫ్. అయితే ఈ మూమెంట్స్ అన్నీ ఏంటి అంటే, అన్నీ పాజిటివ్ ఉండక్కర్లేదు, అన్నీ మనకి హ్యాపీనెస్ అయితే అక్కర్లేదు. మన లైఫ్లో మనకి హ్యాపీనెస్ తీసుకొచ్చిన మూమెంట్స్, మనకు సాడ్నెస్ తీసుకొచ్చిన మూమెంట్స్, వీటన్నిట్లో మనం ఎంతో కొంత కొత్తవి నేర్చుకుంటాం. ఎంతమంది ఆ మూమెంట్స్ నిజంగా ఆస్వాదించగలిగారు, ఎంత ఇంటెన్స్గా దాన్ని ఎంజాయ్ చేయగలిగారు, తర్వాత ఎంత ఎక్స్టెన్సివ్గా ఆ మూమెంట్స్లో వాళ్ళు ఇండల్జ్ అయ్యారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనందరికీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది లైఫ్లో, ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటుంది, అప్పుడు కూర్చుని మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు లైఫ్లో పరిగెడుతుందాం పరిగెడుతుందాం అని. సో దేన్ని ఆగి ఆలోచించే పరిస్థితి ఉండదు అనమాట. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓకే ఇది ఇలా జరిగిపోతుందని దీనిలో ఉంటాం, కానీ మనం మూమెంట్ దగ్గర స్టాప్ చేస్తాను, ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నామని అనుకోమన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని మూమెంట్స్ మనకు పెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి. ఎంత గుణపాఠాలు అంటే ఆ మూమెంట్ని మన జీవితాంతం మర్చిపోం, కానీ జీవితాంతం మర్చిపోకపోయినా మెమొరీని ఎప్పుడో ఒకప్పుడు బయట తీస్తుండే, ఎప్పుడన్నా ఒకసారి తీస్తాం. అలా కాదు, ఒక నెగిటివ్ థింగ్ జరిగినప్పుడు, ఒక గుణపాఠం వచ్చినప్పుడు, దానిలోంచి పెద్ద పాఠం ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నప్పుడు దాన్ని మనం తీసుకోగలగాలి. ఆ ఎక్స్పీరియన్స్తో మనం కొత్తవి నేర్చుకోగలగాలి, చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. అలానే హ్యాపీనెస్ ఉండే మూమెంట్స్, కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ మనకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తాయి, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ టైం ఇలా ఈ రోజు ఇక్కడే ఆగిపోతే బాగుండు, ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే బాగుండు అని. సో ఈ రెండు రకాల మూమెంట్స్, మనకి హ్యాపీనెస్ తీసుకొచ్చే మూమెంట్స్, మనకు సాడ్నెస్ వచ్చే మూమెంట్స్, మనం గుణపాఠాలు తెచ్చుకున్న మూమెంట్స్, వీటన్నిటిలో కూడా మనిషి లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. లైఫ్ని ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు బతికామని జడ్జ్ చేయకుండా ఎన్ని మూమెంట్స్లో మనం నిజంగా లివ్ చేసాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ అనమాట. ఆ లివింగ్ అనేది మనం మిస్ అవుతున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం చదువుకునేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిలో కూడా మనకు మైండ్లో చాలా మెచ్యూరిటీ. మీరు చూడండి, ఒక 4-5 ఇయర్స్ ఒకే విషయం మీద ఫోకస్ చేసిన వ్యక్తి జీవితాన్ని ఏదైనా సాధించే స్టెబిలిటీ వస్తుంది. దాన్ని తను ఆస్వాదించగలగాలి, తను అర్థం చేసుకోగలగాలి, ఆ ఇంత నేను ఏం చేశాను పాస్ట్ అంతా, తను తను సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోకూడదు అనమాట. సో చాలా సందర్భాల్లో ఈ మూమెంట్స్లో మనం నేర్చుకుంటాం, ఆ నేర్చుకునేవన్నీ వీలైతే ఒక చోట రాసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మన లైఫ్లో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా ఇంకా తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది, మనం పోస్ట్ పోన్ చేసుకుందాం, అప్పుడు ఒకటేసారి అన్నీ కలిపి ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటారు. అలా కాదు, మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఏ వయసులో ఉన్నా సరే, ప్రతి మూమెంట్లోంచి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మనం కొంత తీసుకుని దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి. సాడ్నెస్ వచ్చిందనుకో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, హ్యాపీనెస్ వచ్చిందనుకోండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ రెండింటినీ కూడా మన లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక సాడ్ సంఘటన జరిగింది, దానిలోంచి పాఠం నేర్చుకుని మన లైఫ్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవాలి. ఒక పాజిటివ్ సంఘటన జరిగింది, దాన్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్లో. అలా ప్రతిదీ ఆలోచించుకుంటూ వెళ్ళండి, లివ్ ఇన్ ద మూమెంట్ అనమాట. సో ఏ మూమెంట్లైనా ఆ క్షణాన్ని పొడిచి పట్టుకోండి, ఆ నిమిషాన్ని ఆపండి. ఒకసారి టైం పరిగెడుతుంటుంది, మీరు ఒకసారి ఆగి ఆలోచించండి ఆ మూమెంట్లోంచి మనం ఏం తీసుకుంటాం, ఈ ఎక్స్పీరియన్స్లోంచి మనం ఏం తీసుకుంటాం అని చెప్పి. అవి చిన్న ఎగ్జాంపుల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొన్నిసార్లు పెద్ద డిజాస్టర్స్ కావచ్చు, కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న విషయాలే చాలా పెద్ద చేంజ్ అనిపిస్తాయి అనమాట. కొన్ని కొన్ని చాలా చిన్న సందర్భాల్లోనే పెద్ద పెద్ద ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటాయి. సో నేను ఒకసారి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక మెంటల్లీ ఫిజికలీ ఛాలెంజ్ అబ్బాయి తన లైఫ్ని తను సొంతంగా ఎలా లీడ్ చేస్తున్నాడు, అది చూశాను. ఆ మూమెంట్, ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో దిట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఇన్ లైఫ్ అని. అంటే మన లైఫే మన పోరాటమే గొప్పది కాదు, జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల, ఏదో ఒక కష్టపడే వ్యక్తి వెనకాల, ప్రతి ఒక్కడి వెనకాల ఒక కథ ఉంటుంది. ఆ కథలోంచి మనకు చాలా విషయాలు ఉంటాయి. ఆ మూమెంట్ని పట్టుకోండి. లైఫ్ ఈజ్ అలా ఆల్ అబౌట్ దిస్. ఎందుకంటే చాలా ఫాస్ట్ రన్నింగ్ పేజ్లో మనం చాలా మిస్ అవుతున్నాం నాకు అనిపిస్తుంది. దానివల్ల మనకు చాలా క్వశ్చన్స్కి, మన మైండ్లో వచ్చే చాలా క్వశ్చన్స్కి ఈ మూమెంట్స్ నుంచే సమాధానాలు వస్తాయి. కాబట్టి డోంట్ మిస్ ద మూమెంట్. ఈ క్షణం ఒక్కొక్కసారి ఆగండి, ఈ క్షణం ఆగిపోనివ్వండి.